టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వార్ కి తెరలేపుతున్నాయి తెలుగుదేశం వ్యవస్థాపకుడి శతజయంతి వేడుకలు. అభిమానులు ఎంత విసిగించినా రాజకీయాలపై నోరు మీద పని హీరోలను సైతం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పోరంకి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఏపీలో సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీకాంత్ అభిమానులు వర్సెస్ వైసీపీ నేతల వార్కు దారితీసింది. ఆ కాక ఇంకా తగ్గకముందే మరో పొలిటికల్ సీన్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ మంత్రి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఎవరినీ కలవకుండా జూనియర్ని మాత్రమే కలవడం కొంత రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఏపీలో జరిగిన సీనియర్ శతజయంతి వేడుకలకు జూనియర్ని పిలవకపోవడం, తమిళనాడు నుండి వచ్చిన రజనీకాంత్ని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి టార్గెట్ చేయడం, ఇప్పుడు తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ జూనియర్ని ఆహ్వానించడం కొత్త చర్చకు దారితీస్తోంది. మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి కావడంతో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్తో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని పువ్వాడ నిర్ణయించుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు విశిష్ట అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించేందుకు పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఆయన్ని కలిశారు. మంత్రి స్వయంగా వెళ్లి పిలవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా విగ్రహావిష్కరణకు మే 28న ఖమ్మానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణావతారంలో తీర్చిదిద్దడం విశేషం. తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటైన్తో పాటు బోటు షికారు సౌకర్యంతో ఖమ్మం వాసులను ఆకర్షిస్తున్న లకారం ట్యాంక్ బండ్కు ఎన్టీఆర్ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలవనుంది. అయితే రాజకీయ వర్గాలు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త సందేహాలు లేవనెత్తుతున్నారు. అన్న ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లు ఉండగా జూనియర్ ఎన్టీఆర్తో చర్చలెందుకనే ప్రశ్న ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో విగ్రహావిష్కరణ చేయించాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కుటుంబం అంతటినీ ఆహ్వానించాలి, కానీ ఇలా ఒకరినే పిలవడం ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాలకు వాడుకోవాలనే కాంక్షతోనే బీఆర్ఎస్ పువ్వాడను అస్త్రంగా ప్రయోగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువతలో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ను సొమ్ము చేసుకోవాలనే మాస్టర్ ప్లాన్తోనే ఈ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్ను మాత్రమే పిలిచి ఉండొచ్చనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి పోకతో బీఆర్ఎస్ కొంత బలహీనపడిందని, అందుకే రాజకీయంగా కలిసొచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని బీఆర్ఎస్ ఫిక్స్ అయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా హైదరాబాద్లోని ఓ విలాసవంతమైన హోటల్లో చర్చలు జరిపిన పరిణామం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా జూనియర్ ఎన్టీఆర్ను కలిసి చర్చలు జరపడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై వార్తలు గుప్పుమంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. జూనియర్ ఎన్టీఆర్కు తన తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానమని, తాత అడుగుజాడల్లో నడిచి నటనను పుణికిపుచ్చుకున్న తమ హీరోను విగ్రహావిష్కరణకు పిలిస్తే ఇందులో వివాదమేముందని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు హాజరయ్యారని, విశిష్ట అతిథిగా రజనీకాంత్ హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ను కాకుండా రజనీకాంత్ను ఎందుకు ఆహ్వానించారని అడగడంలో ఎంత అర్థం లేదో, జూనియర్ ఎన్టీఆర్తో పువ్వాడ భేటీని చర్చనీయాంశం చేయడంలో కూడా అంతే అర్థం లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టిపడేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను తన తాతయ్య విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పిలవడాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిమానులు హితబోధ చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా వెళ్లి జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో చర్చకు దారితీసిందని చెప్పడంలో సందేహం లేదు.